7243 రూపాయలు అంటే సుమారు 10,000 రూపాయలు, వేరే వ్యక్తికి అయితే 13,000 రూపాయలు. ఒకసారి డిపాజిట్ చేస్తే కింద గడులో ఉన్నది గత నెల, ఈ పై గడులో ఉన్నది ఇప్పుడు ఇస్తా ఉన్నది. మరి చూస్తే మరి రిటైర్ అయిన వాళ్ళకి కూడా మరి సుమారు 10,000 నుంచి 12,000 రూపాయల వరకు కోత పడుతుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కరోనా కానీ అన్ని రకాలుగా కూడా కరోనా రాని వాళ్ళు లేడు, వెళ్తే మరి హాస్పిటల్స్లో మరి బాధేస్తున్నారు. ఇలా ఈ రకంగా ఇచ్చేదాన్నే ఇలా కట్ చేస్తే మరి వారి ఆందోళనలో న్యాయం ఉన్నట్టే మనం భావించాలి. పైగా బెదిరింపులు, 3 రోజులు చూసాం మీకోసం వెయిట్ చేసాం అని సకల శాఖ మంత్రి గారు, ఇంకా అసలు సంబంధం లేని శాఖ మంత్రులు మాట్లాడుతున్నారు తప్ప ముఖ్యమంత్రి గారు పెదవి విప్పటం లేదు, ఆర్థిక మంత్రి గారు అసలు కనబడట్లేదు. మరి ఈ రకంగా ఈ రోజు రోజుకి సమస్యని జట్లు అయ్యేలాగానే చేస్తున్నారు తప్ప వారి కనీస కోరికల్ని చరిత్రలో దరిద్రంలో ఎన్నడూ లేని విధంగా, మాకు కొత్త జీతాలు వద్దు, పెంచిన జీతాలు వద్దు, పాత జీతాలు ఇవ్వండి అని మొరపెట్టుకుంటున్నారంటే మరి అది మామూలు విషయం కాదు. ఎప్పుడూ కూడా కనీ విని ఎరగని వింతలన్నీ కూడా మనకి ఈ టైంలో, ఈ ప్రభుత్వంలో, ఈ టైంలో చూడవలసి రావటం మన రాష్ట్ర ప్రజలందరి దురదృష్టం. ఎందుకంటే ఎవరినో కొట్టి ఎవరికో పెడతానంటే ఎవరో హర్షించరు. ఉద్యోగస్తులను కొట్టి రిటైర్ అయిన ఉద్యోగస్తుల్ని వాళ్ళ కడుపులు కొట్టి మీకేదో మేము చేద్దాం అనుకుంటున్నాం, మీకేదో చేద్దాం అనుకుంటే వీళ్ళు అడ్డం వస్తున్నారు అని చెప్పి ఇవాళ వాళ్ళని కొట్టి మాకిచ్చామంటారు, రేపు మమ్మల్ని కూడా కొడతారు అనే అభిప్రాయం డెఫినెట్గా ప్రజలందరికి కూడా వస్తుంది. ప్రజలు ఉద్యోగస్తులకి ఏమాత్రం వ్యతిరేకం కాదు, వారు అడిగే కోరికలో న్యాయం ఉంది. కాబట్టి ఈ సమస్యని మరింత జటిలం చేయకుండా, బెదిరింపులు లేకుండా, మరి గతంలో వచ్చిన కోర్టు తీర్పులకి వక్రభాష్యాలు లేకుండా మరి ముందుకెళ్తే బాగుంటుంది.